వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి కింది నంబర్ ని సంప్రదించగలరు ఈ వారం ఎలిమినేషన్ ఎవరు నబిల్ డేంజర్ జోన్ లో ఉన్నాడా ఈ వారం డేంజర్ జోన్ లో నబిల్ ఉన్నాడా అంటే ఖచ్చితంగా ఉన్నాడు చాలా మంది షాక్ గా ఉండొచ్చు నేను మీకు ఒక ఫోటో చూపిస్తా యాక్చువల్ గా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు మీ ఆ ఫోటోలో మీకు నబిల్ డేంజర్ జోన్ లో కాదు అసలు ఎలిమినేషన్ లో ఉన్నాడు

వాళ్ళు వీళ్ళు ఎలిమినేషన్ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు ఇదేం కాదు నేను ఆర్డర్ చెప్తే చూడండి మీకు సో నిఖిల్ టాప్ లో ఉన్నాడు ట్వంటీ టూ పర్సెంట్ వరకు ఉంది నిఖిల్ కి ట్వంటీ పర్సెంట్ గౌతమ్ కు ఉంది సో వీళ్ళిద్దరు టఫ్ ఫైట్ అనేది ఇచ్చుకుంటున్నారు చాలా అంటే చాలా టఫ్ ఫైట్ ఉంటుంది సో ఇద్దరి మధ్యలో ఒక వార్ లాగానే అనమాట అంటే ఇప్పుడు చాలా మందికి ఒక ఫీలింగ్ కూడా ఉంది తెలుగు కన్నడ అనే ఫీలింగ్ కూడా వచ్చింది కదా ఆ తెలుగు కన్నడ అనే ఫీలింగ్ కూడా ఉంది మధ్యలో సో అదొకటి నడుస్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ థర్డ్ పొజిషన్ లో ప్రేరణ ఉంది ప్రేరణ వచ్చేసి పర్సెంట్ వరకు ఉంది మనం చాలా మంది అనుకుంటారు ఏంటంటే నబీల్ ఉండాలి నబీల్ లేట్ థర్డ్ పొజిషన్ లో ప్రేరణ ఉంది సో అందుకనే మీకు కొన్ని సైట్స్ లో డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయింది నబీలే నబీల్ గ్రాఫ్ పడిపోతా ఉంది సో బికాస్ మరి గేమ్ వల్ల పడిపోతుందా లేదంటే వేరే కొన్ని డెసిషన్స్ వల్ల పడుతుందా తన ఆట ఇప్పుడిప్పుడే బయట చూపెడితే ఓపెన్ అవుతున్నాడు ఇన్ని రోజుల తర్వాత ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది చాలా మంది సో అందుకని కొద్ది గ్రాఫ్ అనేది పడుతుంది సో కొన్ని పాయింట్స్లో ఏంటంటే ఆయన పాయింట్ వదిలేసి వేరే చెప్పాడు సో తను ఏమన్నాడు యాక్చువల్ నామినేషన్లో మేము మజాకలో అన్నాము మజాకలో అన్నదాన్ని ఎట్లా నామినేట్ చేస్తా ఉన్నాడు బట్ అది కాదు పాయింట్ ఇంకొక పాయింట్ కూడా ఉంది ఏం పాయింట్ ఇసక నువ్వు ఇసురుగా పోసావు ఆ ఇసురుగా పోయడం వల్ల నేను జర్క్ అయ్యాను అదొకటి టీ షర్ట్ చింపినప్పుడు నువ్వు చింపితే గేమ్ మేము చింపితే క్రైమ్ ఇలా మాట్లాడింది రోహిణి సో అలాగా నవీల్ కొంచెం అటు పక్కకి వెళ్ళాడు అంటే అతను తప్పు చూపెడుతున్నప్పుడు దాన్ని కొంచెం ఓవర్ ఎంత చేసి ఓవర్ యాక్టింగ్ చేసి దాన్ని కవర్ అప్ చేయడం అనేది ఉంటుందా అనేది పబ్లిక్ అర్థం అవుతుంది సో అంటే నీ తప్పు ఉన్నప్పుడు ఎస్ నేను ఇంత కంత్రిగానే ఆడతా అంటే అది సమ్మర్ పక్కకి వెళ్ళిపోద్ది గేమ్ నేను అలాగే ఆడతారు అని నేను కంత్రీ కానీ నాతో జాగ్రత్తగా ఉండాలి అంటే అది వేరే విధంగా వెళ్ళిపోద్ది జనాల్లోకి సో అక్కడ ఆయన గేమ్ను ఆయనే ఇది చేసుకున్నట్టే అయిపోయింది అలాగే నెక్స్ట్ మాట్లాడేటప్పుడు కానీ వేరే విధంగా ఉండేటప్పుడు కానీ కొంచెం తేడా అనేది కొడతా ఉంది సో రివెంజ్ నామినేషన్స్ కానీ ఐ కానీ అనేది జరుగుతూనే ఉన్నాయి అయితే ఇంకొకటి ఏంటి అంటే నేను అనేది సో నబీల్ అనేది ఫోర్త్ పొజిషన్ లో ఉన్నాడు అయినా కూడా ట్వెల్వ్ పర్సెంట్ వరకు నబీల్ ఉన్నాడు ఆ తర్వాత నలుగురు డేంజర్ అమ్మ విష్ణు విష్ణు ప్రియ అయితే సమ్మర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి సేవ్ అయితే అవ్వచ్చు అవ్వకపోతే అవ్వచ్చు తర్వాత మీకు టేస్టీ తేజ టేస్టీ తేజ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు చాలా అంటే చాలా డేంజర్ జోన్ లో ఉన్నాడు టేస్టీ తేజ తర్వాత పృథ్వీ పృథ్వీ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు సో వీళ్ళు అందరూ కూడా డేంజర్ జోన్ లోనే అవినాష్ వీళ్ళ నలుగురు కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు డీప్ డేంజర్ జోన్ ఎవరు అంటే ఈ వారం మనం చెప్పుకుందాం అంటే అవినాష్ ఇంకా పృథ్వీ సో వీళ్ళిద్దరు అయితే బోటంలో ఉన్నారు సో వీళ్ళిద్దరు ఎవరైనా వెళ్ళిపోవచ్చు సో మనం రేపు ఈ రోజు ఓటింగ్ మేబీ మారుతా ఉంది ఫ్లెక్చువేట్ అవుతా ఉంది ఈసారి చాలా అంటే చాలా చాలా మంది ఫ్యాన్స్ ఇప్పుడు కాపాడుకోవాలని చూస్తున్నారు సో ఇది మేబీ విన్నర్ డిసైడ్ చేసే ఓటింగ్ కూడా అవ్వచ్చు మనకి ఎందుకంటే అందరు ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ రోహిణి తప్పించి సో రోహిణి కూడా వచ్చింది అనుకోండి అప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంటది ఇప్పుడు టాస్క్ బాగా ఆడింది కాబట్టి సో ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ అయితే లేదని నేను అనుకుంటున్నాను సో ఈ వారం ఎందుకంటే రోహిణి కూడా ఉంటే ఫినాలే టికెట్ ఫినాలేకి వెళ్ళిపోయిన వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళందరికీ డబుల్ ఎలిమినేషన్ అని అనౌన్స్ చేసి నామినేషన్ చేపిస్తారు అనేది నా ఒపీనియన్ ఈ వారం చేయకపోవచ్చు అనుకుంటున్నాను నేను మాక్సిమమ్ మాక్సిమం బాటంలో అయితే వీళ్ళు నలుగురు అయితే ఉన్నారు విష్ణుప్రియ డేంజర్ జోన్ అవినాష్ ఈజ్ డేంజర్ జోన్ టేస్టీ తేజ అండ్ పృథ్వీ సో పృథ్వీ అవినాష్ అయితే డీప్ డేంజర్ జోన్ లో ఉన్నారు దాన్ని బట్టి సో అఫిషియల్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి రేపు డిస్కస్ చేసుకుందాం ఓకే సార్